వచ్చేటువంటి కార్యక్రమం. అదే విధంగా 7వ తారీఖు నాడు మొక్కుల చెల్లింపు, 8వ తారీఖు నాడు తిరిగి వన ప్రవేశం. ఈ 4 రోజుల మహాఘట్టాన్ని ప్రభుత్వం కూడా విరివిరిగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పత్రికల ద్వారా, మీడియా ద్వారా యాంకర్స్ పెట్టి ప్రచారం చేయాలని చాలా మంది భక్తులకు తెలియక కన్ఫ్యూజన్ అవుతున్నారు ఎప్పుడు అసలు జాతర అని. కాబట్టి తెలియజేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సెలవులు కూడా గతంలో మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ప్రకటించేది, ఇప్పుడు ఓన్లీ ములుగులో ఉన్నటువంటి 9 మండలాలకు మాత్రమే సెలవులు ప్రకటించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజు కొలువు తీరినటువంటి గంగారం కూడా మరి మన ములుగు జిల్లాలో లేదు.
కనీసం ఈ ప్రాంతానికి కూడా సెలవు లేనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తము 3 రోజులు స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించిన సందర్భంలో 3 రోజులు స్టేట్ ఫెస్టివల్ కాబట్టి 3 రోజులు సెలవులు ఇవ్వాలని కోరుతా ఉన్నా. అట్లా కానట్టయితే కనీసం ఈ ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి జిల్లాలకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు పూర్తిగా సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు పెనక మురళీధర్. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో సమ్మక్క భర్త అయినటువంటి శ్రీ పగడిద్రాజు పూజారిని నేను. మాది గ్రామం కునుగొండ, మండలం గంగారం, మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ నుండి ఈరోజు అధికార లాంఛనాలతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మేడారం సమ్మక్క సారలమ్మ ఈఓ గారు మరియు ఎమ్మెల్యే గారు అందరి ఆధ్వర్యంలో నుండి ఈరోజు స్వామివారిని శ్రీ కునుగొండ నుండి శ్రీ పగడిద్రాజు స్వామిని తరలించడం జరుగుతుందండి. ఇదే క్రమంలో మేము 25 కిలోమీటర్లు అంటే కర్లపల్లి లక్ష్మీపూర్ వద్దకు కాలినడకన ప్రయాణం చేసి అక్కడ బస చేసి 5వ తారీఖు బుధవారం రోజు నాడు మళ్ళీ ప్రయాణం చేస్తూ సమ్మక్క గుడి వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మేము సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న తర్వాత కన్నెపల్లి నుండి సారలమ్మ, కొండాయి నుండి గోవిందరాజులు, కునుగొండ నుండి పగడితిరాజులు ఈ 3 దేవతలను బుధవారం సాయంత్రం రాత్రిలో గద్దెల మీద ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. తెల్లవారి గురువారం రోజు 6వ తారీఖు నాడు వన దేవతను చూడడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమ్మవారిని, సమ్మక్క అమ్మవారిని తీసుకురావడానికి మేము బయలుదేరి అధికార లాంఛనాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు, పూజార్లు అందరం కలిసి చిలకలగుట్ట వైపు వెళ్ళి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుందండి. 7, 8 మొక్కుబడులు 8 సాయంత్రం ఈ 4 దేవతలను మళ్ళా వనప్రవేశ రూపేణ వనప్రవేశం చేయడం జరుగుతుందండి. ఇదే క్రమంలో మళ్ళీ ఈ 50 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ వచ్చి మరలా 12, 13, 14 తేదీలలో తిరువారం జాతర నాగవెల్లి, పూర్వీకులు అన్నటువంటి నాగవెల్లిని మళ్ళీ ఇక్కడ జరిపించడం జరుగుతుందండి. ఇది ఈ జాతర కార్యక్రమాలు.